అలనాటి ఆనవాళ్ళు ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలు, నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటి ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్. వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా? ఒక మహానటుడి పక్కన నటించే అవకాశాన్ని కలుగు చేసింది. ఆ జమీందార్ని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు. ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు ఈనాడు ఈఎఫ్ఎం, ఇప్పుడు తిరుపతి 104 FM, వరంగల్ 104.8 FM, విజయవాడ 91.9 FM అండ్ రాజమహేంద్రవరం 92.7 FM లో. పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఎన్నో నోములు వ్రతలు చేస్తూ ఉంటాం. అలాంటి ఓ అద్భుతమైన భక్తురాలి కథ ఈ వారం ఆణిముత్యాలు కార్యక్రమంలో నోము. ఈ చిత్ర విశేషాలను తెలుసుకుందాం. ఈటీవీలో కనిపించిన ఒకప్పటి అరుదైన చిత్రాల విశేషాలతో పాటు ఆనాటి వ్యక్తుల జీవిత కథనాలని ఆణిముత్యాల్లో మీ ముందుకు తెస్తుంది మీ శ్రీలేఖ. ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. ఆణిముత్యాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అరుదైన చిత్రాల మాలిక ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు కూడా మరో అరుదైన చిత్రంతో నేను సిద్ధంగా ఉన్నాను. మన దేశంలో వానరం, సర్పం, గోవు, మూషికం, శునకం మొదలైన జంతువులను భగవంతుని రూపాలుగా పూజించే ఆచారం ఉంది వివిధ ప్రాంతాల్లో. ఈ విషయంలో నమ్మకం సంగతి ఎలా ఉన్నా ఆ నమ్మకాల ఆధారంగా రూపొందే ఇతివృత్తాలు, వాటి ఆధారంగా తయారయ్యే చిత్రాలు వినోదభరితంగా ఉంటాయి. ఆకోవలో ఓ నాగభక్తురాలిని అనుక్షణం కనిపెట్టుకునుండే నాగుపాము ముఖ్య భూమిక గల చిత్రం నోము. ఈ వారం ఆణిముత్యం మీకోసం. అన్ని విధాలా నీ పూజలు చేశాను నాగరాజా. నాకు పట్టిన నాగదోషాన్ని పోగొట్టి సుఖ జీవితాన్ని ప్రసాదించు స్వామి. పార్వతి, నువ్వు పెట్టి ఇల్లు పాలు పాము తాగుతుంది చూడు. తండ్రి, నా నోము ఫలించిద్దా, ఇక నా నాగదోషం పోయినట్టుగా. పార్వతి, ఇన్ని రోజులుగా నువ్వు పాలు పెడుతున్నా తాగనది, ఈవేళ స్వయంగా వచ్చి మన ముందే తాగిందంటే నీ నోము ఫలించినట్టేనమ్మా. నిన్ను జీవించింది కూడా ఈ నాగదోషం పోయినట్టే. మంచి భర్త నిన్ను వెతుక్కుంటూ వస్తాడు చూడు. పొండి పెద్దమ్మ గారు. పార్వతి, అయితే నువ్వు మాత్రం ప్రతి శుక్రవారం నాగపూజ చేసి పాలు పోయాలి. అలాగే పెద్దమ్మ గారు. భగవంతుడా, ఇదంతా నీ దయ స్వామి. ఇక ఈ బిడ్డను ఒక ఇంటి దాని చేసే బాధ్యత కూడా నీదే స్వామి. ఏం తాతయ్యా, నువ్వు నాగదోషం పోయిందనగానే ఇక నా పెళ్ళి నన్ను కనిపించేది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇక్కడ నిన్ను ఎవరు చూస్తారు తాతయ్య? అన్నింటికి ఆ భగవంతుడే ఉన్నారు తల్లి. చూడమ్మా, నీకు పెళ్ళయ్యి నువ్వు అత్తారింటికి వెళ్ళినా కూడా ఈ నోము, నాగపూజ ఈ రెండు మానకమ్మా. ఈ ఒక్క మాట నాకు తల్లి. 1989లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. రామకృష్ణ, ఈశ్వర్ పాత్రలో, చంద్రకళ, పార్వతీ పాత్రలో, శరత్బాబు, కనకారావు పాత్రలో, అలాగే జయసుధ, జయ పాత్రలో, కేవీ చల్లం, పులిరాజు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎంకేఎస్పి వారి నోము చిత్రానికి ప్రముఖ తమిళ నిర్మాత చిన్నప్పదేవర్ కథని అందించారు. పట్టు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మురుగన్, కుమరన్, శరవణన్, బాలు నిర్మాతలుగా వ్యవహరించారు. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఆణిముత్యాలు. ఆద్యంతం ఈ చిత్రం మొత్తం నాగదేవుని భక్తురాలైన చంద్రకళ పాత్ర ఎంతో మెప్పును పొందింది. ఎప్పుడు నాగపాముని ఈశ్వర్ చంపేస్తాడో అని భయంతో ఈ చిత్రం కొనసాగుతుంది. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు,
ఆజ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆనిముత్యాలు. మీరు వింటున్నారు ఆనిముత్యాలు శ్రీలేఖతో. ఒకప్పుడు ఎంతో ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల గురించి, ఆ చిత్రంలో నటించిన నటీనటుల మాటలు అప్పటి ఈటీవీలో వచ్చే కార్యక్రమం ఆనిముత్యాలు. అదే కార్యక్రమాన్ని మరోసారి, ఆ మాటలను మీకోసం ఈఎఫ్ఎం ఆనిముత్యాల కార్యక్రమంలో నేను మీకోసం తీసుకొచ్చాను. నోము ఈ సినిమా గురించి రామకృష్ణ గారు, ఈ సినిమా కథానాయకుడు ఏమంటున్నారో అలనాటి ఆయన మాటలను మీరు వినండి. నోము సినిమా తమిళ్లో దానికి ముందే దేవర్ గారు ప్రొడ్యూస్ చేశారు. ఆ కథ ఈవీఎం వారికి నచ్చి తెలుగులో తీయాలనుకుని నన్ను హీరోగా బుక్ చేసుకున్నారు. నా క్యారెక్టరు పామును చూస్తే అతనికి చాలా విచిత్రమైన కోపం వస్తుంది. కారణం, ఒక పాము వల్లే తన తల్లి చచ్చిపోయిందని నమ్మకంతో అసలు ఆ పాము అనే శబ్దం వినిపించకూడదు అనుకుంటాడు. కానీ దానికి రివర్స్లో అతనికి వచ్చిన భార్య ఆమె నాగభక్తురాలు. ఆవిడ పామును పూజిస్తుంది, నా క్యారెక్టర్ ద్వేషిస్తుంది. ఇది దాంట్లో ముఖ్యమైన డ్రామా. ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్పై పట్టు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చిన్నప్పదేవర్ కథని అందించారు, మాటలు కూడా వారే రాశారు. అయితే రామకృష్ణ గారికి ఈ చిత్రంలో బాగా నచ్చిన పాట గురించి తెలుసుకుందాం. అలాగే ఆ పాటని మీరు కూడా వినండి. కలిసే కళ్ళలోన విరిసే పూలలోన అనే సాంగ్ నాకు బాగా నచ్చింది. అన్ని సాంగులు అందులో ప్రజాదరణ పొందినాయి, కానీ నాకు ఇది ఆ సాంగ్ బాగా నచ్చింది. రామకృష్ణ గారికి బాగా నచ్చిన పాటను విన్నారు కదా. ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలనాటి ఈ పాటలు ఇంకా ఈనాటికి ఎంతో మధురంగా అనిపిస్తుంది. వింటున్నా కొద్దీ వినాలనిపిస్తుంది. గెలిచిన జ్ఞాపకాలు, ఓడిన అనుభవాలు, వీటి సమాహారమే ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. నోము ఈ చిత్రం గురించి ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ చిత్రంలో శరద్ బాబుది ఓ కీలకమైన పాత్ర, అంటే నెగిటివ్ క్యారెక్టర్. మరి ఆయన పాత్ర గురించి శరద్ బాబు ఏమంటున్నారు, వారి మాటలనే విందాం. నోము సినిమా గురించి చెప్పాలంటే, ఐ మీన్ నేను ఫస్ట్ ఎంటర్ అయింది హీరోగా రామరాజ్యం సినిమాలో. తర్వాత స్త్రీలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశా, కన్నవేశ్లో సపోర్టింగ్ రోల్ చేశా. పిక్చర్స్ పెద్దగా సక్సెస్ కాల ఆ మూడు సినిమాలు. సో ఎట్లా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకునే పరిస్థితుల్లో ఏవిఎం వాళ్ళ బ్యానర్ దగ్గర నుంచి ఈ ఆఫర్ వచ్చింది, నోము అనే సినిమా. అది తమిళ్లో సిల్వర్ జూబ్లీ ఆడింది. అందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ తమిళ్లో శ్రీకాంత్ గారు చేశారు. ఆ క్యారెక్టర్ చేయమని ఏవిఎం నుంచి పిలుపు వచ్చింది. అంతవరకు నెగిటివ్ క్యారెక్టర్ అనే ఆలోచన లేకుండా, సరే హీరో సపోర్టింగ్ ఇట్లా కెరియర్ బిల్డప్ అవుతుంది కదా అనుకున్న టైంలో ఏవిఎం నుంచి ఈ అవకాశం వచ్చేటప్పుడు, ఓకే యాజ్ అన్ యాక్టర్ వాట్ ఇస్ రాంగ్ ఇఫ్ ఐ ట్రై ఏ నెగిటివ్ రోల్ అని అనిపించింది. మరేం భయపడకు జయ, భర్త గారికి పామంటే పడదు, భార్యామణికి అది దేవత, పూజించి ప్రాణం పెడుతుంది. ఆ పాము ఆసరాతోనే వాళ్ళిద్దరి మధ్య పొరపెచ్చాలు కలిగించాలి, దాంతోనే వాళ్ళిద్దరిని వేరు చెయ్యాలి. ఒక పాములాని మాట్లాడించాలి, వాడు పాముని ఈశ్వర్ పడగదిలో కదులుతాడు, దాంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ బయలుదేరి తీరుతుంది. ఆ తరువాత మనదే రాజ్యం. అరుదైన చిత్రాల సమాహారం ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము నోము చిత్రం విశేషాల గురించి. చిత్ర పరిశ్రమలో విశేష అనుభవం గల ఎస్ మారుతీరావు అందించిన ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. రామకృష్ణ గారు సినిమా షూటింగ్ గురించి ఏమంటున్నారు మీరు వినండి. అలాగే దీంతోపాటు చక్కని సన్నివేశాన్ని కూడా విందాం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో, ఇది ఆణిముత్యాలు. ఊటీలో 20 రోజులు షెడ్యూల్ వేశారు, కానీ మేము అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి 10 రోజులు ఎండ అనేది లేదు, వర్షం పడుతూనే ఉంది. లొకేషన్కి వెళ్ళడం, చలి కాగడం, తిరిగి రావడం. కానీ 20 రోజులు షెడ్యూలు ఎలా ఫినిష్ చేయాలా, కాల్ షీట్లు ఆఫీసులు కాల్ షీట్లు వచ్చి ఇక 10 రోజులే ఉన్నాయి. దాన్ని బట్టి ఇక ఆ 10 రోజుల తర్వాత ఎండ రావడం మొదలుపెట్టింది. మొత్తం 20 రోజుల వరకు 10 రోజుల్లో వితౌట్ ఫుడ్, భోజనం కూడా లేకుండా పొద్దున్న సాయంత్రం వరకు చేసి ఒకరోజు ముందుగానే ఆ షెడ్యూల్ని ఫినిష్ చేసుకుని మేము మెడ్రాస్ రావడం జరిగింది. ఆ చిత్రంలో అది నాకు మరుగురానటువంటి. పార్వతి, వ్రతం మానేశానని చెప్పి దొంగతనంగా పూజలు చేస్తున్నావా? అది నాకు ఇష్టం లేదని తెలిసి కూడా నన్ను ఎదిరించి నీ మాట నెగ్గించుకుంటున్నావు అన్నమాట. చెప్పు, ఆ పాము ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది?
మీరు ఆ రోజు మంటల్లో కాల్చేసిన పావేనంటది. అంటే అది ఇంకో చావలేదన్నమాట. లేదండి, అది నిజంగా మహత్తున్న నాగసర్పం అండి. అదేనండి పెళ్లినాటి రాత్రి నా మత్తును పోగొట్టింది. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం వస్తూనే ఉంది. మీతో చెప్తే ఆ నోరులేని దైవానికి ఎక్కడ ఆపద కలుగుతుందని ఊరుకున్నాను. ఏమండి, నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి. ఇప్పటికైనా దైవం నమ్మండి. అప్పట్లో ఎంతగానో జనాదరణ పొందిన చిత్రాల గురించి ఆ చిత్ర నిపుణులు అంటే దర్శకులు, నిర్మాతలు, కథానాయకులు వీళ్ళు మాట్లాడిన మాటలను మీకోసం మరోసారి ఇప్పుడు తీసుకొచ్చాను ఈఎఫ్ఎం ఆణిముత్యాల కార్యక్రమంలో. మరి నోము చిత్రం గురించి మరిన్ని విశేషాలు కాసేపట్లో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. నేను మీ శ్రీలేఖ, మనమున్నాము ఆణిముత్యాలు కార్యక్రమంలో. జీవితపు మజ్లీలో ఆణిముత్యాల లాంటి ఎన్నో తీపి గుర్తులు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. ఆణిముత్యాలు అరుదైన చిత్రాల సమాహారం ఆణిముత్యాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒకప్పుడు ఎంతగానో జనాదరణ పొందిన నోము చిత్రం విశేషాలను మనం మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ చిత్రంలో నటించిన శరత్ బాబు తన మనోభావాలు తెలియచేస్తారు, విందామా? ఒక పర్టికులర్ సీన్ లో స్మోక్ చేయాలని డైరెక్ట్ గారు అడిగారు. స్మోకింగ్ వచ్చా అని అడిగారు. చేస్తానండి అన్న. వచ్చారాదని అడిగారు. చేస్తానండి అన్న. సరే షార్ట్ జరుగుతూ ఉంటే రిహార్సల్లో కలిసక్కర్లేదులే, టేక్లో కలిస్తే చాలన్నారు. సిగరెట్ తీసి వెలిగించి ఇట్లా బాగా డీప్గా ఒక డ్రాగ్ తీసా, అంతే. కంట్లోంచి ముక్కులోంచి నీళ్ళు కారడం మొదలుపెట్టింది. ఒక 1 అవర్ షూటింగ్ ఆగిపోయింది. ఆ సీన్ బహుశా సినిమాలో ఉందనుకుంటాను. ఆ సీన్ తర్వాత మళ్ళీ నాకు స్మోకింగ్ అప్ పెట్టకుండా క్యారెక్టర్ని కంటిన్యూ చేయడం జరిగింది. నన్ను మనస్తాపాచా ప్రేమించి నా కోసమే జన్మించినవారు నన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తారని. ఆ మహనీయుడొక్కడికే తన ప్రేమ పుష్పాన్ని సమర్పిస్తాను, లేకపోతే మన్నులో మన్నై మసులోను సే సమసిపోతాను అని పట్టుబట్టి మీ రాక కోసం ప్రతిరోజు ఎదురు చూస్తాను. అటువంటి త్యాగమైన అనురాగవతిని కత్తితో పొడుస్తానని నిన్ను భూలని పిలవటంలో తప్పేమైనా ఉందా? ఒకే దెబ్బకు రెండు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీ ప్రొపరేటర్? ఎలా ఉంటాడు? చూపిస్తాను. ఈ చిత్రంలో నెగటివ్ క్యారెక్టర్ ని పోషించిన శరత్ బాబు మనోభావాలు తెలుసుకున్నారు. మరి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి, దాశరథి, ఆరుద్ర రచించిన గీతాలకు సత్యం సంగీతాన్నందించారు. తన తల్లిని చంపింది పాము అని నాగజాతిని ద్వేషించే భర్తకు దోషులు ఎవరో తెలిసేలా చేస్తుంది పార్వతి. ఆ పాత్రలో చంద్రకళ మహిళా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఈ సినిమా గురించి శరత్ కుమార్ తన మర్చిపోలేని సంఘటన గురించి చెప్తారు. ఇవాళ నేను ఎంత ప్రార్థించినా ఎందుకని రాలేదు? నిన్ను నేను చంపుతానని భయపడ్డావా? నా దైవం చెప్పిందంతా విన్నావుగా, అదంతా నిజమా? కాదా తండ్రి, పాముకు పాలు పోసినా విషమే కక్కుతుందని అందరూ అంటారు. నాకు ఆ నమ్మకం లేకే నీకు పాలు పోసి పూజించేదాన్ని. కానీ ఆయన నేను నమ్మటం లేదు. ఆయన తల్లి చావుకి కారణం ఎవరో ఎవరికి తెలీదు. నువ్వు దైవాంశమని నా నమ్మకం. ఆ రహస్యాన్ని నువ్వే బయటపెట్టగలవు. అదే గనుక తెలుసుకుని అసలు దుర్మార్గుల్ని పట్టివ్వగలిగితే ఆయన కూడా ఆ జన్మాత్రం నీ భక్తులైపోతారు. ఆ మేలు చేస్తావా తండ్రి? చేస్తావా? మాటిచ్చా, అది నెరవేర్చకపోతే పాలు పోసిన ఈ చేత్తో నేను నిన్ను కాల్చి చంపి నేను ఆపాది చేసుకుంటాను. శశికుమార్ని ఒక యాక్టర్ ఒక క్యారెక్టర్ చేశాడు, ఇంపార్టెంట్ రోల్. తమిళ్లో కూడా అతనే చేశాడు, తెలుగులో కూడా అతనే యాక్ట్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యి విజయవాడ మేము షోస్కి వెళ్తూ ఉంటే మిడ్ నైట్ మాకు మెడ్రాస్ నుంచి ఫోన్ వచ్చి ఇట్లా చెప్పారు, శశికుమార్ వాజ్ ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు అన్నది. ఒక ఫైర్ యాక్సిడెంట్లో దట్ వాస్ ఎ బిటర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఫార్ యాజ్ దట్ ఫిల్మ్ ఇస్ కన్సర్న్. మా పిన్నిని నేనే హత్య చేసి ఒక పాము మీద ఆ నేరం మోపాను, అందుకే నా వెంట పడ్డావు. నన్నదులు ఈశ్వర్, ఈశ్వర్! నువ్వా మా అమ్మ చంపింది? అవును ఈశ్వర్, అవును. ఒక చచ్చిన పాముని తెచ్చి మీ అమ్మ పక్కన పడేశాను. పాము కరిచి చచ్చిపోయిందని అందరికీ నేనే చెప్పాను. అంతా మాట నమ్మాను. ఆ పాపానికి శిక్షగా ఈవేళ నాగదేవత నాకు ప్రాయశ్చిత్తం చేసింది ఈశ్వర్. మహిళలను, పిల్లలను అమితంగా ఆకట్టుకునే కథ, కథనం, సుమధుర గీతాలు, నటీనటుల నటనా సరళి ఈ చిత్రాన్ని ఆణిముత్యాల్లా మలిచాయి. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. నేను మీ శ్రీలేఖ. మరి ఈరోజు నోము చిత్ర విశేషాలు తెలుసుకున్నాం కదా,
మీరు మాత్రం వింటూనే ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. అలనాటి ఆనవాళ్లు ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలు, నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటిది ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్. వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా? ఒక మహానటుడి పక్కన నటించే అవకాశాన్ని కలుగజేసింది. ఆ జమీందారుని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్లీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు. ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు